हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल मोनिका द क्लासी। वीडियो ना नाइका हॉल चूपించబోతున్నాను। తెలుగులో వీడియో చేస్తున్నాను ఏంటి అనుకుంటారా, అంటే తెలుగమ్మయ్య అయ్యింది, ఇంతవరకు నా ఛానల్లో ఒక్క తెలుగు వీడియో కూడా లేదు। సో ఈ రోజు ఎలాగైనా నేను తెలుగులోనే వీడియో చేద్దాం అనుకున్నాను, అండ్ ఇక మీదట కూడా కుదిరితే తెలుగులో కూడా వీడియోస్ కొన్ని చేస్తూ ఉంటాను। చాలా రోజులు గ్యాప్ అయ్యింది కదా, సో మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు తెలుగులో మాట్లాడదాం, తెలుగు వీడియో చేద్దాం అనిపించింది। నేను చాలాసార్లు నైకా ప్రొడక్ట్స్ కొందాం, హాల్ చేద్దాం అనుకోవడం, కానీ టైం కుదరకపోవడం, ఇంకా సమ్ టైమ్స్ ఏంటంటే వీడియో చేయడం, అప్లోడ్ చేయడానికి టైం కుదరకపోవడం, అది అలా పక్కన పెట్టడం। సో ఈరోజు ఏమనిపించింది అంటే ఎలాగైనా నేను వీడియో చేస్తాను, ఎడిటింగ్ కుదరకపోతే రా వీడియో పెట్టిద్దామని అనుకుంటున్నాను। సో రా వీడియో ఎలా ఉంటుందో ఐ డోంట్ నో, మీకు నచ్చుతుందో లేదో నాకు ఖచ్చితంగా చెప్పండి। సో అందుకనే ఈ వీడియో జస్ట్ నైకా హాలే కాదు, జస్ట్ ఎ కైండ్ ఆఫ్ ఎ లిటిల్ బిట్ చిట్ చాట్ బిట్వీన్ యూ అండ్ మీ। సో ఏం చేశానంటే ఇప్పుడు టైం 11:42 అయింది, 11:42 శృంగనకు హాల్ ఎలాగైనా చేయాలి ఈరోజు అనుకోవడం, కానీ పోస్ట్పోన్ అయిపోతుంది। ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేయాలనుకొని లేచాను ఇమీడియట్గా, యూనో క్విక్ మేకప్ అంటే జస్ట్ ఎ కాంపాక్ట్ ఐ లైనర్ లిప్స్టిక్ అంటే ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్లష్, ఇది మాత్రం హెవీ మేకప్ కాదు, అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా ఇది పెద్ద మేకప్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ మేకప్ లాగా నాకు అంతే। సో పాత పాతగా ఉన్న ప్రొడక్ట్స్ అంటే ఈ నైకా లిప్స్టిక్ కొని చాలా రోజులైంది, ఎప్పుడో వేస్తూ ఉంటాను, పక్కన పెట్టాను। ఆ లిప్స్టిక్ కూడా ఇప్పుడు యూజ్ చేశాను, షేడ్ అయితే రుక్మిణి, చాలా బాగుంది। అప్పుడెప్పుడో కొన్నప్పుడు అయితే నాకు అంతగా నచ్చలేదు, నచ్చలేదని పక్కన పెట్టాను, కానీ ఈరోజు ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేశాక బాగుంది, నాకైతే నచ్చింది। సో మీకు ఎలాగుందో చెప్పండి, మాట్లాడి చాలా మాట్లాడాను, సో ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ప్రొడక్ట్స్ ఏంటో చూపించిన, సో మీరు చూడాలనుకుంటే కంటిన్యూ వాచింగ్ ది వీడియో। సో చూపించే ముందు నేను గబగబ అన్ప్యాక్ చేయాలి, అదైతే నేను ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసిస్తా। యా దీనికన్నా ముందు నాకు ఫస్ట్ ఇది చూపాలని ఉంది, ఇన్ కేస్ వీడియో బాగా లేనిది అయితే పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తాను। ఇదైతే నైకా లక్స్ స్టోర్ది, ఇప్పుడు నేను వాడిన కాంపాక్ట్ అది మ్యాట్ బ్రాండ్, ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసాను, అంటే జస్ట్ లైట్గా ఓపెన్ చేసి చూసేసి ప్రొడక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు చూసుకోవాలి కదా, వచ్చి 3-4 డేస్ అయింది, అందరూ పడుకున్నారు, ఇంకో పక్క నుంచి నేను వీడియో చేస్తున్నాను, అందుకే ఫ్యాన్ సౌండ్ కూడా రికార్డ్ అవుతూ ఉండొచ్చు। యూజువల్లీ నేను రికార్డ్ చేసే టైంకి ఎవరు లేనప్పుడు రికార్డ్ చేసుకునేదాన్ని, కానీ అస్సలు కుదరట్లేదు కదా, ఫ్యాన్ సౌండ్ వచ్చినా పర్వాలేదు, మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో చేయడానికి వచ్చేసాను। ఇస్తారుగా చిన్నది అది, సో ఏంటి ఆ ప్రొడక్ట్స్ కొనాలంటే రావట్లేదు, కావాలనే వీడియోని నేను వర్టికల్గా రికార్డ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఎ ట్రై। సో యా ద ప్రొడక్ట్స్ బిల్ ఎక్కడ ఉందో చూసుకోండి, సో దట్ రేట్ ఇమీడియట్గా చెప్పడం కుదురుతుంది కదా, బిల్ కూడా పక్కన పెట్టుకున్నా, ఫస్ట్ నేను చెప్పబోతుంది నైకాలో రీసెంట్గా వచ్చింది కదా, మీరు 3000 కన్నా ఎక్కువ కొంటే మీకు ఒక లిప్స్టిక్ కానీ ఒక హైలైటర్ కానీ ఏదైనా ఫ్రీ అని చెప్పి, మామూలుగా అయితే నేను మ్యాక్ ప్రొడక్ట్స్ బాగా కొంటాను, ఎప్పుడైతే అప్పుడప్పుడు ఫ్రీవి వస్తే కొంచెం అట్రాక్ట్ అయిపోతాం కదా, ఎనీవేస్ నాకు కాంపాక్ట్ అయితే అయిపోతుంది, సో నాకు చాలా కావాలి అర్జెంటుగా, ఆఫర్ ఉంది కదా, సో ఈ టైంలో కొందామని కొన్నాను మ్యాక్ NC45 నా షేడ్ NC45, మామూలుగా అయితే 45 సమ్మర్ టైమ్స్లో 46 కూడా అవుతుంది, ఒక్కొక్కసారి 44.5 కూడా అవుతుంది, ప్రజెంట్లీ అయితే 45 ఇలా ఉంటుంది, నేను కనిపిస్తున్నాను కదా మిర్రర్లోంచి చూడండి। ఈరోజు మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను వీడియోని, జస్ట్ ట్రయల్ లాగా, ఓకే ఇక్కడ మన పౌడర్ అది ఉంటుంది కాంపాక్ట్,
స్పంజ్ ఎంత బాగుంటుందో. సమ్ టైమ్స్ ఏంటంటే ఒకసారి వాష్ చేసి కూడా దీన్ని వాడుకుంటాను. ఇక్కడ ఎయిర్ వెళ్ళడానికి హోల్స్ ఉంటుంది, బాగుంటుంది. సో దట్ యూనో ఫంగల్ అది కలెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న వెదర్కి ఏంటంటే ఏమైనా వెట్గా ఉందనుకోండి ఫంగస్ వచ్చేస్తుంది, బట్ దీనికి రాదు ఎందుకంటే హోల్స్ బాగా ఉండదు కదా. ఇంకొకటి లిప్స్టిక్. ఇన్ని లిప్స్టిక్స్ కొన్నా నేను ఆగలేను, నాకు లిప్స్టిక్ కొంటూనే ఉంటాను. మా అమ్మగారు నాకు లిప్స్టిక్ కొనొద్దు కొనొద్దు అంటే నేను కూడా ప్రతిసారి అమ్మ ఈ నెలకి ఇదే ఈ నెలకి ఇదే ఇంకా నేను కొనను కొనను అంటూనే ఉంటాను, కొంటూనే ఉంటాను. సో ఇది మినీ లిప్స్టిక్, పింక్ షేడ్ లాంటిది, ఫ్లాట్ అండ్ ఫ్లాట్ అవుట్ ఫ్యాబులస్ రెట్రో మ్యాట్ లిప్స్టిక్. మ్యాట్ లిప్స్టిక్స్ కాస్ట్ ఎక్కువైనా కానీ అవి ఎంత లాంగ్ స్టేయింగ్గా ఉంటాయి, ఎంతో బాగుంటాయి. ఇది షేడ్ ఫ్లాట్ అవుట్ ఫ్యాబులస్ ఇప్పుడు చెప్పా కదా, పింక్ షేడ్. నా నైట్ పాలిష్ మ్యాచ్ అవుతుంది, ఏంటి తిరగట్లేదు, నిజంగానే తిరగట్లేదు, స్ట్రక్ అయిపోయింది. యాక్చువల్లీ స్ట్రక్ అయింది. ఇందాక కాంపాక్ట్ కాస్ట్ చెప్పలేదు కదా, కాంపాక్ట్ అయితే 2900. తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి రేటు కూడా తెలుగులోనే చెప్దాం అనుకున్నాను. 2900 లిప్స్టిక్ మినీ కదా ఇది, 1.8 grams, 1100 rupees, 1100 rupees. షేర్ ఒకసారి మీకు చూపిన మంచి బ్రైట్గా ఉంది. ఇంకోసారి ట్రై చేసినప్పుడు నేను మీకు నాకు ఎలా ఉంది డస్కి స్కిన్ టోన్కి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు బ్లష్లో కూడా వాడేయచ్చు, అలా న్యాచురల్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక మూడో ప్రోడక్ట్ నేను ఏంటి కొన్నానంటే మ్యాక్ మాస్కరా, ఇదేమో 1050 rupees, 1050 rupees మినీ మ్యాక్ ఇన్ ఎక్స్ట్రీమ్ డైమెన్షన్ మాస్కరా. మ్యాక్ మాస్కరాస్ అంటే చాలా చాలా పిచ్చి, మాట్లాడుతూ ప్రోడక్ట్ ఎలా ఉందో చూపించలేదు కదా. సో ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, ఇది 4 grams ప్రొడక్ట్ నెట్ క్వాంటిటీ, 1100 rupees. ఏదో ఆస్కర్ అవార్డ్ కొన్ని కొన్ని అవార్డ్స్ చూపిస్తారు కదా, దిస్ లేడీ ఇస్ మైన్ అన్నట్టుగా ఉంది కదా. చాలా క్యూట్గా ఉంటే, ఎప్పుడో మినీ మస్కరా వాడాను మ్యాక్ది, నాకు బాగా నచ్చింది. సో ఆ తర్వాత చాలా మస్కరాస్ కొన్నాను, మళ్ళీ సరే ఈ మస్కరా ట్రై చేద్దాం తీసుకున్న. బ్రాండ్ అయితే ఇలా ఉన్నది, మొబైల్ ఫోకస్ చేస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, లైట్గా ట్రై చేద్దామా. ఎఫెక్ట్ అయితే ఇంకా తెలియట్లేదు, సో ఒకసారి ఐలాష్ కర్ల్తో కర్ల్ చేసి అప్పుడు ట్రై చేసి చెప్తాను ఎలా ఉన్నదో. అండ్ ఈ మూడు కొన్నాను, యాక్చువల్గా అయితే నేను కొనాల్సింది కేవలం కాంపాక్ట్, కానీ 3000 rupees కన్నా ఎక్కువ కొంటే హైలైటర్ వస్తుందని అట్రాక్టింగ్ తోటి మస్కరాలుగా పిచ్చని మస్కరా లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. సో ఆ హైలైటర్ ఏంటంటే ఇదే మ్యాక్ హైలైటర్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. మామూలుగా అయితే ఇది 2000 ఎంత అనుకుంటాను, ఐడియా లేదు. ఇది ఆ హైలైటర్ ఎక్స్ట్రా డైమెన్షన్ స్కిన్ ఫినిష్ హైలైటర్. షేడ్ ఓ డార్లింగ్ అంట, ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ హైలైటర్ కనుక కరెక్ట్గా నాకు వర్కౌట్ అయితే నా ఎన్నాలో వస్తుంది, ఎందుకంటే హైలైటర్ అంత ఎక్కువగా వాడడం కదా మనం. లైట్గా ఎంతైనా మ్యాక్ అంటే మ్యాకే కదా. నా దగ్గర నైకాది ఉంది, హైలైటర్ అండ్ షుగర్ కాస్మెటిక్స్ కూడా ఉంది, కానీ దీనంత న్యాచురల్ ఫినిషింగ్ అయితే ఏది ఇవ్వలేరు. హ్యాండ్ తోటి ఇంత బాగా వస్తుంటే ఇంకా బ్రష్ ఇంకెంత బాగుంటుంది కదా. కొంచెం నో స్టిప్పింగ్ చింగ్, ఓ మై గాడ్, అంటే చాలా లైట్గా తీసుకుంటే చాలు ఈ ప్రోడక్ట్. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది హైలైటర్. సో ఇట్స్ వర్త్, నేను ఇంత 3000 rupees కన్నా ఎక్కువ పెట్టి షాపింగ్ చేసిన దానికి పర్ఫెక్ట్ వర్త్. ఎంత బాగా మెరుస్తుంది కదా, చాలా బాగుంది. సో నా నైకా హాల్లో మ్యాక్ హాల్ అయితే అయిపోయింది. ఇవన్నీ ప్రొడక్ట్స్ యాక్చువల్గా అయితే ఇవన్నీ కలిపి నాకు 3000 మించి కాదు, 5000 అయిపోయింది. సో మ్యాక్ ప్రొడక్ట్స్ కొన్నాను కాబట్టి నాకు ఈ మ్యాక్ పౌచ్ ఇచ్చారు, చాలా పెద్ద పౌచ్, అదే లిప్స్టిక్ పెట్టుకోవడం పౌచ్ అంట, సౌండ్ వస్తుందా పౌచ్ మ్యాక్ మ్యాక్.
యాజ్ యూజువల్ రాపులు చాలా పెడతారు. పింక్ బాగుంది కదా, అట్రాక్టింగ్గా ఉంది. సో ఎప్పుడైనా ట్రావెల్స్లో కొంచెం కొంచెం లిప్స్టిక్స్ అవి ఏమైనా పెట్టుకోవడానికి అంటే ట్రావెల్ వచ్చేసి వెరీ లిటిల్ ప్రొడక్ట్స్ నీకు కావాలన్నప్పుడు స్టైల్గా మ్యాక్ వాష్లో పెట్టుకొని యూస్ చేయడానికి అయితే పనికొస్తుంది. ఇవన్నీ కాకుండా 5000 మించి నేను కొన్నాను కాబట్టి జాన్వీ కప్పు సైన్ చేసిన ఇంకొక చిన్న పర్స్ కూడా ఫ్రీగా ఇచ్చాను. నేను కూడా ప్రోగ్రెస్ చేసుకుని సాంగ్ వచ్చాను. చెప్పాననుకోండి వీడియో ఇంకా లెంత్ అవుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. సో 2 అని మళ్ళీ ఇంకో హాల్ చేస్తాను. జస్ట్ ఇమీడియట్గా ఈ వీడియో కట్ చేసిన వీడియో స్టార్ట్ చేసిన అది కూడా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా జస్ట్ లైక్ చేయండి. హలో, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ చేసారంటే మాత్రం చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.